నమస్తే వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ హెల్దీ రెసిపీస్ హెల్దీ లైఫ్ ఈరోజు నేను ఆరికలతోటి పాలకూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పాలకూర రైస్ ఆరికలతోటి మట్టి కుండలో తయారు చేసి చూపిస్తున్నాను ముందుగా ఆరికల్ని రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టి ఉంచుకోవాలండి ఈ ఆరికల్ని ఎంత మీరు క్లీన్ చేసినా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేసినా కూడా వాటర్ బ్లాక్ కలర్గానే ఉంటాయి టూ టైమ్స్ కడిగి వదిలేసేయచ్చండి అలాగే పాలకూరని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పాలకూరని పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు ఆరికలు తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు ఆరికలకి మూడు కప్పుల నీళ్ళు అవసరమవుతాయి మూడు కప్పుల్లోంచి ఒక అరకప్పు వేరు చేసి మనము ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఎందుకంటే పాలకూర మెత్తగా గ్రైండ్ అవ్వటం కోసము ఇందులో ఒకటి ఒక హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను మిగిలిన టూ అండ్ హాఫ్ కప్పు మనం కుక్ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఈ మిక్సీ జార్లో పాలకూర పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్ కూడా వేసాం కాబట్టి లిక్విడ్ లాగా పేస్ట్ ఉంటుంది ఇలా మంచి కలర్ తోటి పాలకూర పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మట్టి పాత్ర తీసుకొని అందులో నెయ్యి ఆఫ్ సగం నెయ్యి సగం నూనె వేస్తున్నాను మీకు నచ్చితే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేకపోతే నూనెతో అయినా చేసుకోవచ్చు ఇందులో ఆవాలు వేయకుండా జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పులు అలాగే అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి మనం అన్ని మసాలా దినుసులు కరెక్ట్గా వేసుకుంటే రుచి బాగుంటుంది వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ను కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉంచి కలుపుతూ వేయించుకుంటే పచ్చివాసన పోతుంది ఒకటిన్నర కప్పు ఆరికలకి మూడు కట్టల పాలకూర తీసుకున్నానండి మీడియం సైజు కట్టలు ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి వేసి బాగా కలిపి మిక్స్ చేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి నానబెట్టుకున్న ఆరికల్లోంచి నీళ్ళను వేరు చేసి ఆరికల్ని ఉడుకుతున్న పాలకూర పేస్ట్లో వేసేయాలి అలాగే టూ అండ్ హాఫ్ కప్పు నీళ్ళని పక్కన వేడి చేసి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల త్వరగా అన్నం అవుతుంది ఆరికల్ని వేసిన తర్వాత మరుగుతున్న నీళ్ళను కూడా వెంటనే వేసేయాలి వేడి నీళ్ళు వేసిన తర్వాత పాలకూరను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము ఇంకా తక్కువ అవుతుంది అనిపిస్తే ఇప్పుడు కొంచెం యాడ్ చేసేయచ్చు మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టేసి హైలోనే ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పొంగు వచ్చిన తర్వాత మూత తీసి సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి పాలకూర రైస్ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుంటాను అరికలతో పాలకూర రైస్ రెడీ అయిపోయిందండి ఇది ఎన్ని గ్రేవీ కర్రీలోకి బాగుంటుంది అలాగే ఏవైనా పొడులు కానీ పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పాలకూర రైస్ స్పైసీగా అలాగే టేస్టీగా ఉంటుంది పాలకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలాంటి హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి